తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చాకే వైసీపీలో మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన ముందస్తుకు వెళ్లే యోచనతోనే విజయవాడ వేదికగా ముఖ్య ప్రజా ప్రతినిధులతో భారీ సమావేశం ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చంద్రబాబును జైలులో ఉంచి ముందస్తు ఎన్నికలకు వెళితేనే తను అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు ఢిల్లీ పర్యటన తర్వాత అకస్మాత్తుగా విజయవాడ వేదికగా చేపట్టిన వైసీపీ ప్రతినిధుల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ క్రమంగా తగ్గిపోయి టీడీపీకి సానుభూతి పెరిగింది దీంతో ఆలస్యం చేస్తే ప్రజలు ఆదరించరనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులకు రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు మార్చిలోనే ఎన్నికలు ఉంటాయని అంతా సిద్ధంగా ఉండాలని జగన్ గీతోపదేశం చేశారు చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపిన వైసీపీ సర్కార్ చంద్రబాబు జైలులో ఉండగానే తెలంగాణతో పాటు ముందస్తుకు వెళ్లేందుకు సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారు ఎలాంటి ఆధారాలు లేకపోయినా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలు జైలుకు పంపారన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది చంద్రబాబు అరెస్టుతో పాటు సీఎం జగన్ ఇచ్చిన హామీలు విస్మరించడం ప్రజారంజక పాలన లేకపోవడం ప్రజల్లో వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా మారాయి దీంతో టీడీపీకి సానుభూతి బాగా పెరిగింది కొన్ని సర్వేలు కూడా జగన్కి వ్యతిరేకంగా వస్తూ ఉండడంతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లాలంటేనే ప్రజాప్రతినిధులు జంకుతున్నారు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఇంటికి పంపాలని ప్రతిపక్షాలు భావిస్తూ ఉంటే ఏకంగా వాటి అడ్రస్ గల్లంతయ్యేలా సీఎం జగన్ భారీ వ్యూహరచన చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచే విధంగా సన్నాహాలు చేస్తున్నారు రాబోయే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా ఎలా తెలియజేయాలనే విషయంపై వారికి దిశానిర్దేశం చేశారు ప్రధానంగా ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనాల్లో తంపుడు సగ్గే లకు ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని వారికి చెప్పనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది మరి ఈ ప్రచారాన్ని నిజం చేస్తారా లేక ఇవన్నీ కేవలం పుకార్లేనని వాటికి పుల్ స్టాప్ పెడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో సంక్షేమ పథకాల అమలు తీరు విధానం తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నేతలు ప్రచారం చేయాలని వారికి సూచనలు చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదిహేనేళ్లవుతోంది ఇవాటికి కూడా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి లేరు గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేరు పవన్ జీవితం అంతా చంద్రబాబును మోయడానికే సరిపోయింది చంద్రబాబు మోసాల్లో పవన్ బాగా స్వామి ఇద్దరు కలిసి జనాన్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు తప్ప జనం బాగు కోసం కాదు అంటూ పవన్ ని టార్గెట్ చేశారు జగన్ అసలు తనకు చంద్రబాబు అరెస్టు గురించి తెలియదని తాను లండన్ లో ఉన్నప్పుడే ఇది జరిగింది అని అన్నారు జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు సోమవారం విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి లో ఎన్నికలు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఫిబ్రవరిలో వై సిపి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు మార్చిలో ఎన్నికలకు సన్నద్దం అవుతామని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని తెలిపారు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల ఆధ్వర్యంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు ప్రతిరోజు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు డిసెంబర్ పదకొండు నుండి జనవరి పదిహేను వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపడతామన్నారు జనవరి ఒకటిన జనవరి ఒకటవ తేదీన వృద్ధాప్య పెన్షన్ మూడు వేలకు పెంచుతామని జగన్ గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బాబు జైలులో ఉండగానే బీజేపీకి మద్దతుగా ముందస్తుగా వెళ్లాలని కేంద్ర మంత్రులు చెప్పారని లేకుంటే ఢిల్లీ నుంచి రాగానే ఎనిమిది వేల మంది ప్రతినిధులతో భారీ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదివరకు మంత్రులు ఎమ్మెల్యేలతో పలుమార్లు సమావేశమైన సీఎం జగన్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచి తీరాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు అరెస్టు విషయంపై ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే జగన్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా విక్టరీ కొట్టి ప్రతిపక్షాలను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని జగన్ స్కెచ్ వేశారని అందుకు తగ్గట్లుగా అస్త్రాలు కూడా రెడీ చేసుకుంటున్నారని అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది కొన్ని సర్వేలు అధికార పార్టీకి ఫేవర్ గా ఉండగా చాలా సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి టీడీపీకి జనసేన తోడు కావడంతో రాష్ట్రంలో టీడీపీకి మరింత బలం పెరిగింది ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తేనే మరోసారి విజయం తక్కుతుందని జగన్ భావిస్తున్నారు